యుక్రెయిన్ యుద్ధంలో ఎక్కువగా ఇబ్బంది పడింది, టెన్షన్ పడింది, ఇప్పటికీ టెన్షన్ పడుతున్నది. అక్కడ డాక్టర్ ప్రాక్టీస్ చేయడం కోసం వెళ్ళినటువంటి దాదాపు 2,500 మంది భారతీయ విద్యార్థులు. ఇప్పుడు యూనివర్సిటీలన్నీ కొలాప్స్ అయ్యి ఉన్నాయి, అక్కడ ఉన్న హాస్టల్స్ నాశనమైనాయి, అక్కడ ఉన్నటువంటి భవనాలు దెబ్బతిన్నాయి, చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రష్యా చేసినటువంటి దాడితో మొన్న అసలు చావు బతుకుల మధ్యన ఇండియాకు వచ్చినటువంటి పరిస్థితి, భయం భయంగా వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వాలు ఒక పక్కన వాళ్ళతో మాట్లాడుతూనే రష్యా ఒక ఆఫర్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి రష్యా వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ యాక్టివిటీ ప్రారంభమైంది ఉక్రెయిన్లో. అయితే సేఫ్ కాదు, సెక్యూరిటీ కాదు. ఎందుకు అంటే రష్యా ఏమి యుద్ధం వదిలేసిపోవాలా, యుద్ధం విరమించిపోవాలా, అది ఒక వ్యూహాత్మకంగా వెళ్తుంది. మళ్ళీ ఎప్పుడు మళ్ళీ అటాక్ చేస్తుందో తెలియదు. అయితే అక్కడ ఉన్న యూనివర్సిటీలో కొత్త విధానాన్ని చెప్పింది. భారతదేశంలోని మీ సమీపంలో ఉన్న క్లినిక్ల్లో కానీ, మీ సమీపంలో ఉన్న హాస్పిటల్లో కానీ ప్రాక్టీస్ చేయండి. అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రాక్టికల్స్ ఉంటాయి కదా, ఈ ప్రాక్టికల్స్ అక్కడ ఉన్న హాస్పిటల్లో చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో చేసి ఆ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేస్తే అక్కడి నుంచి డిగ్రీలు ఇస్తాం. ఇప్పుడు ఆన్లైన్లో పాఠాలు చెప్తున్నారు. దాంతోపాటుగా ఈ కాన్సెప్ట్ అనేటువంటిది 3 యూనివర్సిటీలు ప్రకటించినాయి. రాబోయేటువంటి రోజుల్లో మొత్తం అన్నీ కూడా అట్లా చేయగలిగితే మన వాళ్ళు సేఫ్ అవుతారు.